గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గచ్చిబౌలి ప్రాంతంలో ఆఫ్రోఏషియన్ గేమ్స్ వివిధ రకాల క్రీడల్ని నిర్వహించి మంచి స్టేడియంలను ఆ రోజు మనం నిర్మించుకున్నాం. తర్వాత వివిధ కారణాల చేత మన దగ్గర స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ కొంత నిర్లక్ష్యానికి గురై పెద్దగా పట్టించుకోలే. కాకపోతే ఆ రోజు పుల్లల గోపీచంద్ గారికి అకాడమీ కోసం కేటాయించిన ల్యాండ్ కానీ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ల వల్ల మన దగ్గర చాలామంది క్రీడాకారులు తయారవ్వడానికి ఉపయోగపడ్డది. ఒక ప్రైవేట్ ప్లేయర్ లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లోనే ఆ విధంగా ఉంటే ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటే ఇంకా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు క్రీడాకారులను అంటే ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ఉద్యోగ భద్రత కోసం పెద్ద పెద్ద చదువులు చదవాలని తల్లిదండ్రులు ఏదైతే తాపత్రయపడుతున్నారో పిల్లల్ని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసి అసలు వాళ్ళకి ఎలాంటి క్రీడా అవకాశాలే లేకుంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి చదువుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నారు. ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సహాయం అందించినాం. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం. అదేవిధంగా సిరాజ్కు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ అని అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎగ్జామ్షన్ ఇచ్చి నేను పదే పదే చెప్పిన చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ వన్ జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అధ్యక్ష నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ వన్ డిఎస్పి కాడర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది.